తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలామంది దర్శకులను చూసింది. ఒక విశ్వనాథ్ గారి స్కూలు, కేసర్ దాస్ స్కూలు, విఠలాచార్య స్కూల్ అని వచ్చేసి ఆ తర్వాత ఆ స్కూళ్ళు మూతపడిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు అడ్డాల శ్రీకాంత్ వచ్చి తెరిచాడండి ఒక స్కూలు. అదేంటంటే మానవతా విలువలు, సాంప్రదాయాలు, సంస్కృతి, వీటి చుట్టూ అతని కథలు తిరుగుతాయి. అత్యద్భుతమైన కథ అల్లుకున్నాడు. ఎక్కువ ఈ సినిమాలో ఎక్కువ శాతం కష్టపడేది అతనే. ఎందుకంటే ఒక పట్టాన అతనికి ఏది నచ్చదు, నచ్చిన దాన్ని వదలడు, అంత పట్టుదల గలాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మహేష్ బాబు గురించి, మహేష్ బాబు చిరునవ్వు గురించి మా తమ్ముడు చెప్పేశాడు. ఈ సినిమా పీఈపి అనే సంస్థ చాలా గొప్ప సంస్థ. ఎందుకంటే మేము రాసినప్పుడు చాలా సంస్థలు ఉండేవి. ఇప్పుడు ఆ సంస్థలు కనుమరుగైపోయినాయి. ఈ పీవీపీ సంస్థ ఆ స్థానాన్ని ఆక్రమించాలని ఇట్లాంటి గొప్ప గొప్ప సినిమాలు మొన్న ఊపిరి తీశారు. మళ్ళీ శ్రీమంతుడు, ఆయన ఎలాగూ శ్రీమంతుడే, దా శ్రీమంతుడు మించిన కలెక్షన్స్ ఈ సినిమా చేయాలని మేమంతా కోరుకుంటూ, ఈ బ్రహ్మోత్సవం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి బ్రహ్మోత్సవం చూస్తే పుణ్యం, ఈ సినిమా చూస్తే సకల జబ్బులు నయమైపోయేంత సినిమా ఇది. అంటే అంత ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. కనుక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, మా అడ్డాల శ్రీకాంత్ కెరీర్లో ఒక ఆణివిత్యం అవ్వాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ.